మాట తప్పం మడమ తెప్పం అంటే చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడంటే అనేటువంటి ప్రజలు అనుకునేటువంటి మాట నిజం చేస్తూ ఎన్నికల హామీని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేదానికి కూడా ఆయన నిర్ణయం తీసుకోవటం ఇది ఉద్యోగస్తుల పట్ల సానుకూల వైఖరి అవునా కాదా అనేది నేను జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఉద్యోగస్తుల పట్ల ఆయన వ్యతిరేకం అని చెప్పేటువంటి పెద్ద పెద్ద నోరు చించుకునేటువంటి వ్యక్తులందరిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అంతరాత్మని ఎవరైతే జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్యోగ సంఘాలు కొన్ని ఉన్నాయో దూషణ చేస్తున్నారు వారిని చెప్తున్నా మీరు చానా కాలం ఉద్యమాలు నడిపారు సంఘాలు నడుపుతున్నారు ఈ రకంగా ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి అమలు చేయటమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఈరకు ఉద్యోగుల పట్ల ఈ రకమైనటువంటి సానుకూల నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు చెప్పండి నాడు తండ్రి చేశాడు నేడు కొడుకు చేస్తున్నాడు తప్పే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీ ఇష్టం వచ్చింది చెప్పండి ఎవడో చేశాడని కాపీ కొట్టేటువంటి వ్యక్తులను కాదు రాజకీయాల కోసం రాజకీయ మనుగడ కోసం తెలంగాణలో ఎవడో ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఇక్కడ ఎవడో మనం కూడా చేయాలని చెప్పేటువంటి తప్పుడు ఆలోచనతో కాకుండా ఉద్యోగస్తుల పట్ల సానుకూల దృక్పథం రాజశేఖర్ రెడ్డికి ఉంది రాజశేఖర్ రెడ్డి కట్టుబడి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉందనేది చరిత్ర చెప్తుంది నేను కూడా చెప్పాల్సినటువంటి పని లేదని చెప్పనేది మీ ద్వారా ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజెప్తూ